విరామంగా హాఫ్ అన్ అవర్లో వేశారు బోర్డు. హాఫ్ అన్ అవర్ నుండి ఇట్లాగే వస్తుంది. నీళ్ళు పోయినాక ఏమో మంచిగా మారిపోయింది. నేర్చి ఉదృతంగా ఎదురండి కలర్ ఏముంది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలోని ఓ ఇంట్లోని నల్ల నుంచి గులాబీ రంగు నీళ్లు వస్తున్నాయి. ఎన్ని బకెట్లు పట్టి పారబోసినా నీళ్ల రంగు మాత్రం మారడం లేదు. ప్రవాహం స్పీడ్ పెంచిన కొద్దీ గులాబీ రంగు ఇంకా ఎక్కువ అవుతుందే తప్ప సాధారణ స్థితికి రావడం లేదు. ఇది చూసిన గ్రామస్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇదెక్కడి వింత అంటూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఊరు నుండి ఇట్లా గులాబీ నీళ్ళు రావడం అంటే మొదటి ఎప్పుడు మంచిర్యాల జిల్లా చెన్నూరులోని కొత్తగూడెం కాలనీకి చెందిన కట్ట శ్రీనివాసాచారి ఇంట్లోని బోర్ నుంచి రోజ్ కలర్ వాటర్ వస్తోంది. ఉదయం చన్నీటి స్నానం చేద్దామని నల్లా ఓపెన్ చేసిన శ్రీనివాసాచారి ఈ గులాబీ రంగు నీటిని చూసి ఒకంత ఆశ్చర్యానికి గురయ్యాడు. కాసేపటి తర్వాత నీటి రంగులో మార్పు వస్తుందేమోనని ఎదురుచూశాడు. ఎంత సమయం గడిచినా నల్లా నీటిలోని రంగు ఏమాత్రం మారడం లేదని గ్రహించి తోటి మిత్రులకు సమాచారం అందించాడు. దీంతో విషయం బయటికి వచ్చింది. అయితే భూగర్భ జలాల్లో ఏమైనా మార్పులు సంభవించి ఉండొచ్చని అంతా భావిస్తున్నారు. అందువల్లే నీరు గులాబీ రంగులోకి మారిందని అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇలా రోజ్ కలర్ వాటర్ నల్లా నుంచి రావడంతో ఇదెక్కడి విచిత్రం అంటూ నీటిని చూసేందుకు శ్రీనివాసాచారి ఇంటికి జనాలు క్యూ కడుతున్నారు. ఆ విధంగా బోరు ఆన్ చేయగానే మొత్తం గులాబీ కలర్ నీళ్ళు వస్తుంది. అరే ఇట్లా ఎందుకు వస్తున్నాయి, ఎప్పుడైనా వస్తాయి, చిలువు వస్తాయి, మురికి వస్తాయి అని పావు గంట బోరు వేస్ట్ చేశారు. ఎంత పోయినా కానీ నీరు అలాగే వస్తున్నారు. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ కనుక వేసించాను. అప్పుడు నాకు వీడియో తీయాలని ఆలోచన వచ్చింది. ఇది ఎందుకు గులాబీ కలర్గా వస్తుంది, ఎంత వేస్తే అంత ఉత్త అవుతున్నది కలర్, ఇమ్ కావాలి. కానీ ఇలా భూమిలో ఏదో మార్పు జరిగిందని దీనికి సంబంధించిన వాళ్ళు కొంచెం పరిశీలించాలని నేను కోరుకుంటున్నాను. ఇదైతే విచిత్రంగా అనిపిస్తుంది. చిలుము వస్తుంది, మురికి వస్తుంది, నీళ్ళు కథమైపోతే బురద బురద వస్తుంది. ఈ గులాబీ కలర్ నీళ్ళు రావడం మాత్రం నాకు వింతగా అనిపిస్తుంది. మళ్ళీ వారం ఒకటి పడతాను. పట్టిన కొద్దీ ఎక్కువ అవుతుంది. ఒకటి నుండి నిర్విరామంగా హాఫ్ అన్ అవర్గా వేశారు బోర్డు. హాఫ్ అన్ అవర్ నుండి ఇట్లాగే వస్తుంది. నీళ్ళు పోయినా కాస్త ఏమో మంచిగా మారిపోదు. వేస్తే ఉదృతంగా ఎరుగుండండి కలర్ నేనుంది. ఇంకా పోతే ఇంకా ఎక్కువ వచ్చింది. ఇంకా పోతే వేస్తే నీళ్ళు పోతే వస్తాయేమో అని నాకు పావు గంట వేసిన తర్వాత వీడియో తీయాలని నాకు ఆలోచన వచ్చింది. భూమిలో ఏం మార్పు జరిగిందో మరి తెలియదు అసలు. బోర్డు నుండి ఇట్లా గులాబీ నీళ్ళు రావడం అంటే ఇది మొదటిగా నేను ఎప్పుడు ఎప్పుడు చూడలేదు.